సంబంధించి కూడా ప్రపంచం పరంగా దెబ్బతిన రంగాల్లో విద్యారంగం కూడా ఉంది. విద్యార్థులు వాళ్ళ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ కావడం సందర్భం అనుకూలించకపోవడంతో ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేసుకోవడం గత సంవత్సరం నుండి చూస్తా ఉన్నాం. లాస్ట్ మార్చ్ నుండి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడా విద్యార్థులకి ఇది ఒక రకమైన పరీక్ష. చదవడం ఒక పరీక్ష అయితే ఎగ్జామ్స్ ఎట్లా ఉంటుంది ఏముంటుంది పరీక్ష అనేది అందరం గమనించిన విషయం. మొన్న ఎన్నిక మొన్న ఎగ్జామ్స్ అప్పుడు కూడా రీసెంట్ ఎగ్జామ్స్ అప్పుడు టెన్త్ ఎగ్జామ్ పెడతామా పెట్టామని ఆందోళన చెందుతున్న సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రుల్లో ఉన్న ఆందోళన కూడా దృష్టిలో పెట్టుకొని టెన్త్ ఫస్ట్ టు టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా ప్రమోట్ చేయడం జరిగింది. ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకటి ఎగ్జామ్ పెట్టాలని ఆలోచిస్తున్న సందర్భంతో ఇప్పుడు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ని పాండమిక్ సిచ్యువేషన్లో కూడా విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టే ప్రయత్నం చేయొద్దని వాళ్ళ తల్లిదండ్రుల ఆందోళనను పిల్లలు పడుతున్న మానసిక వేదన కూడా దృష్టిలో పెట్టుకొని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ సంబంధించి కూడా రద్దు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తొందరగా అధికారులతో చర్చిస్తున్నాం. తొందరలో విధి విధానాలు రూపొందించి వాళ్ళ ఫలితాలను వెల్లడించడం జరుగుతుంది. ఎవరైనా స్టూడెంట్స్ వాళ్ళు మేము ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటే డెఫినెట్గా పరిస్థితులు చక్కబడిన తర్వాత తప్పకుండా ఆ నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. 56,000 మంది సంబంధించి సెకండ్ ఇయర్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఇయర్లో ఉన్న మార్క్స్ ట్రేస్ చేసుకున్నారు. దాంతో కమిటీ వేసినాము. ఆ కమిటీ నిర్ణయం తీసుకొని వస్తే తొందరలోనే రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడే మీటింగ్ తీసుకుని ఆ రిపోర్ట్ వచ్చిందా రిజల్ట్స్ అనౌన్స్ చేయడం.